వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మం గారి మఠం పరిధిలో ఉన్న కే బసాపురం గ్రామంలో మూగ జీవాల కోసం రైతులు గడ్డిని నిల్వ ఉంచుకోవడం జరిగింది. ఈ వాముల వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రైతులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే వారు మంటలను అదుపు చేశారు. అంతలోనే పూర్తి నష్టం జరిగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైదుకూరు నియోజకవర్గం బద్వేల్ తాలూకా బ్రహ్మగారి మఠం మండలం సత్వసాపురం గ్రామంలో మధ్యాహ్నం 2:30 టైంలో షార్టేజ్ పవర్ షార్టేజ్ వల్ల వాములు తగ్గడం జరిగింది. దాదాపు 3 వాముల విలువ 60,000 దాకా అంచనా. దానివల్ల ఇంచుమించు 25 పశువులకు ఈ యొక్క వేసవి కాలంలో మేత అనేది ఇబ్బందిగా అయింది. అసలే కరోనా టైంలో ఈ విధంగా జరిగిన నష్టాన్ని గవర్నమెంటే ఆదుకోవాలని మా తరపు నుంచి రైతుల పేరు ఒలిపెంట జీరామ్ రెడ్డి, ఒలిపెంట లక్ష్మమ్మ, బైపిరెడ్డి ముగ్గురు రైతులు, 3 వాములు. ప్రభుత్వం నుంచి ఏమన్నా వస్తుందా? ప్రభుత్వం నుంచి సాయం మేము కోరుతున్నాం. ఈ ఆర్పడానికి ఫైర్ ఇంజన్ దాదాపు 2:30 షార్టేజ్ అయితే 4 గంటలకు పూర్వం నుంచి వచ్చేలకల్లా అప్పటికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఆ టైంలో మంటలు అదుపులోకి వచ్చేలకల్లా ఇంచుమించు 6:30 అయింది. మీరు ఎన్ని గంటలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? మేము ఫైర్ ఇంజన్కి వచ్చేసి 3 గంటలకు సమాచారం అందించడం జరిగింది. ఏ ఊరిది వచ్చింది ఫైర్ ఇంజన్? పూర్వం నుంచి రావడం జరిగింది.